పనిచేసే తీరుని చూసి వీడికి లేక లేక పని దొరికిందా అని చుట్టూ ఉన్న జనాలు అనుకోవాలి. మనం మాట్లాడే పద్ధతిని చూసి వీడితో 10 నిమిషాలు మాట్లాడినా చాలు అని వాళ్ళు వీళ్ళు అనుకోవాలి. మనం పోరాడే జోరుని చూసి వీడు ఎలాగైనా గెలవాలి అని మన శత్రువులు కూడా అనుకోవాలి. కష్టాల్లో కూడా చెరగని చిరునవ్వును చూసి ఆ కష్టం కళ్ళలో కూడా నీళ్లు తిరగాలి. జీవితానికి మనం ఇచ్చే విలువను చూసి సంతోషం ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ మన దగ్గరికి రావాలి. అలా రావాలంటే మనం మారాల్సిన అవసరం లేదు, మారకుండా మనిషిలా ఉంటే చాలు. నలుగురికి నచ్చాల్సిన అవసరం లేదు, మనం చేసే పని మనకు నచ్చితే చాలు. మన అనుకున్న మన వాళ్ళు మనల్ని మన అనుకుంటే చాలు, వాళ్ళ మనసుల్లో మనం ఉంటే చాలు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ ఒక కథ చదివిన, ఆ కథ మస్త్ మైండ్లో తిరుగుతుంది, మీకు చెప్పేస్తా. ఒక ఆమె ఉంటుంది, పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తానే దాంట్లో ఒక యాడ్ ఉంటుంది, యాడ్ చూసి ఎగ్జైట్ ఎగ్జైట్ అవుతుంటుంది. అరే ఇంత హైలైట్ ఏంది అంటే భర్త వచ్చి అడుగుతాడు, ఏమైందే చీరలు యాడ్ ఏమన్నా ఇచ్చిండ్రా ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు వాళ్ళంటే, లేదండి ఒకసారి యాడ్ చూడండి అని చూపిస్తే పైన హెడ్డింగ్ ఉంటుంది, అమ్మకు ఇల్లు కడదాం, అమ్మకి ఇల్లు కడదామని హెడ్డింగ్ ఉంటుంది. మ్యాటర్ ఏందని చూస్తే ఒక కొత్త వెంచర్ స్టార్ట్ అవుతుంది, అమ్మకి ఇల్లు కడదామని దాని డీటెయిల్స్ అన్ని ఇచ్చింటారు. భర్త చదువుతాడు, ఎగ్జైట్ అవుతాడు, అతి తక్కువ రేట్లో ప్లాట్లు అమ్ముతున్నాం, అక్కడిని ఇల్లు కూడా కట్టిస్తామని ఈ డీటెయిల్స్ ఉంటే వీళ్ళిద్దరు ఎగ్జైట్ అయ్యి ఆలోచిస్తారు. అరే అమ్మకి ఎప్పటి నుంచో ఇల్లు కొందాం అనుకుంటున్నాం కదా, ఈ ఇల్లు మస్తు సెట్ అవుతుంది అమ్మకు అని వాళ్ళది వాళ్ళు అనుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మకు అపార్ట్మెంట్లో ఇల్లు ఇష్టం ఉంటుంది. అరే అపార్ట్మెంట్లో ఇల్లు కొంటే కింద ఉన్న స్థలం అన్నది కాదు, ఆ గోడలు అవన్నీ చూస్తుంటే అది ఉండబుద్ధి కాదు, ఒక మొలగొట్టాలన్న గోడకి పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో పైనింటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించి ఆలోచించి ఉండాల్సి వస్తుంది అని అపార్ట్మెంట్లు ఇష్టం ఉంటుంది. ఇక ఓపెన్ ఇండిపెండెంట్ హౌస్ అని యాడ్ చూస్తాను, తక్కువ రేట్ కానీ చూస్తాను, వీళ్ళు ఎగ్జైట్ అయ్యి అమ్మకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటారు. తర్వాత వీళ్ళే అనుకుంటారు ఇట్లాంటివి ఎన్ని జూర్లే, తక్కువ రేట్ అంటారు, పోతాం కొంటాం అడ్వాన్స్ ఇస్తాం అంత అవుతుంది, లాస్ట్కి ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని దాన్ని డబల్ రేట్ చేస్తారు, మస్తు వెంచర్లు చూసినాం ఇట్లాంటివి అని కొంచెం డిసప్పాయింటింగ్గా మాట్లాడుతుంటాడు భర్త. అయితే ఏమి అంటది, ఇగో సండే మీటింగ్ అని ఇచ్చిండ్రు కదా, సండే మీటింగ్కి పోదాం, వాళ్ళు ఏం మాట్లాడతారో విందాం, తర్వాత డిసైడ్ చేసుకుందాం అని బలవంతంగా భర్తను తీసుకొని సండే రోజు మార్నింగ్ 11 o'clock మీటింగ్కి పోతుంది. సేమ్ ఇట్లానే మీటింగ్ ఉంటుంది, అంత అరేంజ్ చేసి ఉంటారు, వాళ్ళకి టిఫిన్ పెడతారు, మస్తు సంతోషం అవుతుంది వాళ్ళకరే ఇంత ఇంత పెద్ద వెంచరు, ఇక మనకు మన లైఫ్ మారిపోతుంది అనుకుంటారు. ఎండీ వచ్చి మాట్లాడుతుంటాడు స్టేజ్ మీద, మీరు బ్రౌచర్లు ఇచ్చినాం మీకు చదివిండ్రు, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, అయితే కూడా మీకు డౌట్ వస్తుంది, ఎక్కడ లేని రేట్లకు మేము అమ్ముతున్నాం, మోసం చేస్తున్నాం అనుకోకండి, ఇంత తక్కువ రేట్లకు ఎందుకు అమ్ముతున్నామో నేను క్లియర్గా చెప్తా, 160 yards డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అతి తక్కువ రేట్ కానీ ఆ బ్రోచర్లో నీట్గా రాసి ఉంటుంది, అయితే కూడా వాళ్ళకి అనుమానం ఉంటుంది కదా, ఈయన క్లియర్ చేయాలి కాబట్టి ఈయన ఏమంటాడంటే నేను చెప్తా ఫస్ట్ నా స్టోరీ చెప్తా మీకు క్లియర్ అయిపోతుంది అని ఈయన ఫ్లాష్ బ్యాక్లోకి పోతాడు. ఫ్లాష్ బ్యాక్లో ఏమైంటుందంటే వీళ్ళమ్మ ఎండి వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, వాళ్ళమ్మ పొద్దున్న లేచి వాళ్ళ నాన్నతో అంటుంటుంది, నాకు నా గాజులు చూడండి, ఆమె రోల్డ్ గోల్డ్ గాజులు వేసుకుని ఉంటుంది, నా గాజులు ఇంత పాతగైనాయి కొత్త గాజులు ఇప్పియండి అంటది, పిల్లల బట్టలు చూడండి చినిగిపోయినాయి కొత్త బట్టలు ఇప్పియండి అంటే వాళ్ళు ఆయన అంటాడు తిననికనే చక్క తిండి లేదు మనకు, నీ గాజులు అంటున్నావు బట్టలు అంటున్నావు ఏమైంది అసలు నాకు ఉండదు ఇప్పియాలని నువ్వు అడగరాదు అక్కడ అని వాళ్ళు ఆయన అంటాడు. ఇవన్నీ వింటుంటాడు కొడుకు. తర్వాత కొంతసేపు అయినాక ఆమె గిన్నెలు కడుగుతుంది, గిన్నెలు కడుగుతున్నప్పుడు అవి శబ్దం వస్తాయి, రోల్డ్ గోల్డ్ గాజులు మట్టి గాజులు కలిపి వేసుకున్నప్పుడు గిన్నెలు కడిగితే ఒక టైప్ శబ్దం వస్తుంది, కొడుకుకి ఇరిటేషన్ వస్తుంది, వచ్చి వాళ్ళ అమ్మతో అంటాడు అమ్మ నువ్వేం బాధపడకు, డాడీ కొంచెం నీతో అన్నాడు కదా ఇట్లా కావి ఇప్పుడు గాజులు ఇప్పి అది ఇది అని, నువ్వు కొన్ని రోజులు వెయిట్ చేయి, చిన్న ఉంటాడు కొన్ని రోజులు వెయిట్ చేయి, నేను మంచి చదువుకొని ఉద్యోగం చేసి నీ గాజులు ఇప్పిస్తామ్మా అంటే మంచి చదువుకోబేట ఉద్యోగం కూడా చెయ్యు, ఉద్యోగం మంచి ఉద్యోగం చేస్తే గాజులేంది మంచి ఇల్లే కొందు కానీ నా కోసము అని అంటది. అప్పుడు మైండ్లో కూర్చుంటుంది ఫస్ట్ నేను ఉద్యోగం చేయాలి అమ్మకి ఇల్లు కొనాలి, ఉద్యోగం చేయాలి అమ్మకి ఇల్లు కొనాలి అన్నది మైండ్లో కూర్చుంటుంది, అదే ఆలోచిస్తుంటుంది అదే ఉంటుంది ఒకటే. తర్వాత ఒక రోజు ఏమవుతుంది అంటే వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, వాళ్ళ నాన్న పనిచేసే పైసలు సరిపోవు వీళ్ళకు, వాళ్ళ అమ్మ కూడా బయటికి పోయి పనిచేస్తుంటుంది, ఆ పని ఈ పని అన్నీ చూసుకుంటుంటుంది, వీరికి మస్తు బాధ అవుతుంది అరే ఎప్పుడు పెద్దగా అవుతా ఎప్పుడు ఉద్యోగం చేస్తా ఎప్పుడు అమ్మని మంచి చూసుకుంటా అనుకుంటుంటాడు. తర్వాత ఒక రోజు వాళ్ళ అమ్మకు కొంచెం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మంచాన పడుతుంది, ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు అరే ఆమెకు ఇట్లా రోగం వచ్చిందంట అంటే ఏం రోగం ఏం చెప్పదు కొడుకుతోని, ఎందుకు చెప్పదు అంటే ఆమెకు ఆడవాళ్ళకు సంబంధించిన
ఒక రోగం వస్తుంది, ఎవరితో చెప్పుకోదు. కూతుర్లు ఉంటారు ఇద్దరు చిన్నోళ్ళు, చాలా స్కూల్ పోతుంటారు, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, కొడుకుతో చెప్పుకోదు. అరే ఆమెలో ఆమెనే బాధపడుతుంటది, మంచాన పడి ఉంటుంది. అప్పుడు ఆ బాధలల్లా ఇంటి ఓనర్ వస్తాడు. ఇంటి ఓనర్ వచ్చి ఏంది ఏమనుకుంటున్నారు మీరు అంటే, వాళ్ళు నాన్న వచ్చి మాట్లాడతాడు. ఏమనుకోవడం ఏంది అంటే, అసలు నాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు ఇది అంటే, ఏమి ఇన్ఫార్మ్ చేయాలి అంటే, ఇట్లా ఇంత రోగం వచ్చి మంచాన పడితే చచ్చిపోయినాక చెప్దాం అనుకున్నారా, నా ఇంట్లో ఎవ్వరు చచ్చిపోనికే వీల్లేదు, చచ్చిపోతే మా ఇంటికి నష్టం అవుతుంది, అసలు నేను మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండని, మిమ్మల్ని ఇమ్మీడియట్గా మీ సామాన్ తీసుకొని ఖాళీ చేయండి అంటే, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి అసలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఆమె పాపం రోగం వచ్చి అట్లా పడిపోయింది, ఆమె ఎక్కడ చెప్తే హాస్పిటల్ ఖర్చులు అవి అయితేనే, ఎవ్వరికి చెప్పదు పాపం వాళ్ళమ్మ, అట్లనే మంచాన ఉంటుంది, ఆ బాధ చూసి వీళ్ళకే బాధ అవుతుంటుంది, అరే ప్లీజ్ వదిలే వాళ్ళని కొన్ని రోజులు మంచిగా అవుతుంది ఆమె అంటే కూడా ఓనర్ వినడు, లేదు మీరు ఇమ్మీడియట్గా ఖాళీ చేయండి అంటే ఈయన కాళ్ళు పట్టుకుంటాడు వాళ్ళ డాడీ. అది అది చూసి కొడుకు మస్తు బాధ అవుతుంది, అరే ఏంది ఇంత గలీజ్ ఉంది మన పరిస్థితి అని అనుకుంటాడు. కాళ్ళు పట్టుకుంటానే ఆయన అంటాడు, మీకు ఒక్క ఆప్షన్ ఇస్తున్నా, ఇల్లేం ఖాళీ చేయకండి, కాకపోతే మీ అమ్మని ఎదురుగా వేరే దాంట్లో గుడిసెలనో దేంట్లోనో ఉంచేసేయండి, ఈ ఇంట్లో అయితే ఉండనిక వీల్లేదు అంటాడు. ఇక వాళ్ళ డాడీ ఏం చేయలేక ఆపోజిట్ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక రేకుల షెడ్ వేస్తాడు, రేకుల షెడ్లో వీళ్ళ అమ్మని షిఫ్ట్ చేస్తాడు. ఫుల్ ఎండాకాలం ఉంటుంది, ఆ ఎండాకాలంలో వాళ్ళ అమ్మ ఇట్లా పండుకొని ముందే మంచిగా ఉంటుంది ఆరోగ్యం, ఆ ఎండకు ఇట్లా ఉడికిపోతుంటుంది లోపల రేకుల షెడ్లో, ఇట్లా కొడుకుకు బాధ అవుతుంది, కూతుర్లకు బాధ అవుతుంటుంది, ఏం చేయలేని పరిస్థితి, పైసలు ఉండేవి జేబులో. 5 రోజులు తట్టుకుంటుంది, 5వ రోజు పొద్దున లేయదిగా చచ్చిపోతుంది. అప్పుడు కొడుకుకి అసలు ఇక ఏం చేయాలి ఏం చేయాలి అసలు ఏం అర్థం కాదు, ఎందుకంటే తండ్రి దగ్గర పైసలు ఉండేవి, కొడుకు ఇంకా చిన్నోడు, వాళ్లకు ఆమె అంత్యక్రియలు చేయనికి కూడా పైసలు ఉండేవి, ఆమె తాలిబొట్టే తీసుకొని అమ్మి పైసలు తీసుకొచ్చి ఆమెని శ్మశానానికి తీసుకుపోయి అన్నీ చేసేసి వస్తారు. అప్పుడు వాళ్ళ డాడ్ అంటాడు, ఇక నువ్వు చదువు మానేసేయరా, నా దగ్గర పైసలు లేవు, ఇంట్లుంటాడు మీరు ముగ్గురు అంటే, కొడుకు అంటాడు నువ్వు అట్లా అనకు డాడీ, నేను తీసుకుంటా బాధ్యత, చెల్లెళ్ళని నేను చదివిపిస్తా, నేను పని చేసుకుంటా చదువుతా అని ఒక బిల్డర్ దగ్గర జాయిన్ అవుతాడు. బిల్డర్ దగ్గర జాయిన్ అయ్యి మెల్లమెల్లగా పని నేర్చుకుంటూ డబ్బులు సంపాదిస్తూ బీఏ కంప్లీట్ చేస్తాడు. వాళ్ళ చెల్లెలు ఇద్దరిని కూడా చదివించి చెల్లెళ్ళకు పెళ్లి చేసి ఈయన కూడా పెళ్లి చేసుకొని మంచిగా ఉంటాడు. రోజు ఒక్కసారైనా వాళ్ళ అమ్మ పరిస్థితి గుర్తొస్తుంది, అరే అమ్మకి ఇల్లు కొనలే, నేను అమ్మకి ఇల్లు కొనలే, ఎన్ని చేసినా అమ్మకైతే ఇల్లు కొనలే అన్న బాధ ఒక్కటి మైండ్ ఉంటుంది. ఆ బాధ ఎట్లా పోతుంది అని ఆలోచిస్తే ఒక్కరోజు ఐడియా వస్తుంది, అరే బాధ పోవాలంటే నేను ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి ఫ్యామిలీస్ మస్తు ఉంటాయి కదా, వీళ్ళకి ఏమైనా చెయ్యాలని తక్కువ రేట్లకు ప్లాట్లు అమ్మేది ఒక వెంచర్ స్టార్ట్ చేసి అది వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. నేను ఎందుకు అమ్ముతున్నా అంటే దేవుని దయ వల్ల నాకు మస్తు పైసలు ఉన్నాయి, నాకు అవసరమైనవన్నీ కాదు ఎక్కువన్నాయి, అందుకోసం నేను తక్కువకి ఇస్తున్నా, ఇందులో ఏం మోసం లేదు, కావాలంటే మీకు బాండ్ రాసిస్తా అది ఇది అని చెప్తే వాళ్ళు ఆయన కళ్ళలో నీళ్లు చూస్తారు. మాట్లాడుతుంటాడు ఆయనకు ఆ బాధల కళ్ళలో నీళ్ళు వస్తే వాళ్ళ అమ్మ గుర్తొచ్చి వాళ్ళందరూ వచ్చి తర్వాత కంగ్రాచులేట్ చేసి మస్తు మంచి పని చేస్తున్నారు మీరు అని అంటారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ కథల మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, ఎవరికైనా ఓ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫస్ట్ ఒకటే ఉంటుంది, ఇల్లు కొనాలి ఇంకా సెటిల్ కావాలని. మీరు చేసే పని మస్తు గర్వంగా చేయండి, సొంతిల్లు అని పనుకునేటప్పుడు మనశ్శాంతి నిద్రపోతారు కదా, ఆ టైంలో అయితే గుర్తొస్తుంది కదా, అరే ఇంత మంచిగా ఇంత హాయిగా ఉన్నాము మనం సొంత ప్లేస్లో, అది చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎంత కష్టపడ్డా అసలు తప్పే కాదు, సాటిస్ఫాక్షన్ వస్తుంది. కష్టపడాలి అంటున్నా కదా, మేమిద్దరం కలిసి ఒక కొటేషన్ రాసినాము కష్టపడితే ఎట్లా అనిపిస్తుంది అన్న దాని మీద. మనం పని చేసే తీరుని చూసి వీడికి లేక పని దొరికిందా అని చుట్టూ ఉన్న జనాలు అనుకోవాలి, మనం మాట్లాడే పద్ధతిని చూసి వీడితో 10 నిమిషాలు మాట్లాడినా చాలు అని వాళ్ళు వీళ్ళు అనుకోవాలి, మనం పోరాడే జోరుని చూసి వీడు ఎలాగైనా గెలవాలి అని మన శత్రువులు కూడా అనుకోవాలి. కష్టాల్లో కూడా చెరగని చిరునవ్వును చూసి ఆ కష్టం కళ్ళలో కూడా నీళ్లు తిరగాలి. జీవితానికి మనం ఇచ్చే విలువను చూసి సంతోషం ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ మన దగ్గరికి రావాలి. అలా రావాలంటే మనం మారాల్సిన అవసరం లేదు, మారకుండా మనిషిలా ఉంటే చాలు, నలుగురికి నచ్చాల్సిన అవసరం లేదు, మనం చేసే పని మనకు నచ్చితే చాలు, మన అనుకున్న మన వాళ్ళు మనల్ని మన అనుకుంటే చాలు, వాళ్ళ మనసుల్లో మనం ఉంటే చాలు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్, బికాస్ వెన్ యూర్ ట్రయింగ్ టు డూ ఎ వర్క్
If the other person is not convinced with what you are doing, then you feel disappointed. But don't feel disappointed and naku okate anipistadi. Fail aitham, fail aitham, fail aitham. 10 saarlu insult aithe, fail aithe, em kuda kaadu. Because ultimately, 10th time fail ayano. 11th time or 12th time success aithe raavali kada. So, ostadi naku Hindi quotation okati manchi nachutadi. जीतने की मजा तब आती है जब सब आपके हारने की उम्मीद करते हैं अंटे अंदर नु ओडिपोतावु अनुकोवाले अंदर नु वेस्ट गार्ड अनुकोवाले नुकुन्न टाइम ला नु गेलुस्ते अप्पुडु लाइफ ला मजा वस्तदी लेकपोते मुंदे मुंदे नु गेलुस्तावु अनुकोन गेलुस्ते एम वस्तदी सो एम गादु ओडिपोते थैंक यू सो मच।